దీవెన విద్యా వసతి దీవెన విషయంలో కొన్ని పథకాలని నారా లోకేష్ గారు కానీ మన ఆయన కూడా మాట్లాడారంట, అక్కడ టీడీపీ నేతలు కానీ అవి తీసేస్తామని చాలా ఓపెన్ గా చెప్తున్నారు, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అని జవహర్ గారు మాట్లాడారు. నారా లోకేష్ గారు కూడా మొన్న జవహర్ గారేమో అమ్మ ఒడి తీసేస్తామని చెప్పింది. అంటే అది మరి ఆయన అన్న పదంలో ఏమన్నా ల్యాబ్స్ ఉందేమో తెలియదు నాకు. జస్ట్ అంటే ఈ పథకాల వల్ల ఉపయోగం లేదు, ఇంతకన్నా అద్భుతాలు తెస్తానో ఆయన అర్థం ఏంటో లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఈ రెండు, విద్యా దీవెన వసతి దీవెన. అంటే లోకేష్ మాట్లాడిన దాన్ని కొంచెం వక్రీకరించారు. ఈనాడు జ్యోతిలో కరెక్ట్ గానే వచ్చింది, అంటే టీడీపీ కాబట్టి కరెక్ట్ గా వస్తాయి. విద్యా దీవెన వసతి దీవెన స్టూడెంట్ కి ఇవ్వడం కాకుండా నేరుగా వీళ్ళకి ఇస్తామని చెప్పారు. మన కాలేజీ యాజమాన్యాలకి ఇదివరకు అర్థం ఉండేది ఫీజు రియంబర్స్మెంట్ మార్చేశారు అని, కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అనేది మేమే తెచ్చామని చెప్పలేకపోయారు. ఎందుకంటే అది రాజశేఖర్ రెడ్డి పదవి, దాన్ని వీళ్ళు కూడా కొనసాగించారు టీడీపీ కూడా. ఇప్పుడు దాన్ని ఏమైంది, యాజమాన్యాలకే చెల్లిస్తాం మేము అని చెప్పుకొచ్చారు. విధానపరమైన నిర్ణయం బాగానే ఉంటుంది, కాకపోతే జగన్కి తెలియదు అది. కాకపోతే ఎందుకు పెట్టాడు అది సిస్టమ్? వీళ్ళ చేతిలో డబ్బులు పడింది వేరు, వీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు పెత్తనం వస్తుంది. అవును, అక్కడ ఇస్తుంటే దానికి ఆ ఫీలింగ్ రాలా. అవును పాప, నిజంగా అయితే 10 పైసలు డబ్బులు లేకుండా బీటెక్ పూర్తి అయిపోయిందండి, వెళ్ళిపోయారు విదేశాల్లో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. కానీ అది నమ్మి అంగీకరించే వాళ్ళు ఎంతమంది? అదేదో ఫ్రీగా ఎడ్యుకేషన్ వచ్చిందన్న ఫీలింగే ఉంది. కానీ మేము వైఎస్ఆర్ పెట్టినటువంటి ఈ దీని వల్ల ఫీజు రియంబర్స్మెంట్నే వల్ల నేను ఫీల్ అవుతున్న వాళ్ళు ఎంతమంది, అది తెలియడం కోసమే ఇది పెట్టింది అతను. వాళ్ళ చేతిలో డబ్బులు పడితే వీళ్ళు తీసుకెళ్ళి. ఇంకోటి ఏంటంటే అంతకుముందు తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ ఇదేదో బేవర్స్గా వచ్చారన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు యాజమాన్యాలు, డబ్బులేమో గవర్నమెంట్ నుంచి మింగేవాళ్ళు, వీళ్ళేదో ఫ్రీగాళ్ళు అన్నట్టు బిహేవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి బిహేవియర్ అంటే ప్రైవేట్ యాజమాన్యాల అహాన్ని దించాడు అతను. ఏంటది ఈ తల్లికి డబ్బు వచ్చింది, ఇదివరకు మనకి ఎట్లాగుండేది, అమ్మ నాన్నలు వచ్చి ఫీజు కడుతున్నారు కాబట్టి గౌరవిస్తారు, అదే ఫ్రీగా జాయిన్ అయితే స్కూల్లో ఎంతవరకు ఉంటుంది అట్లాగే.